భూ కబ్జాలు అక్రమ భూదందాలపై కరీంనగర్ పోలీసులు దూకుడు పెంచారు. రాజకీయ నాయకులతో పాటు అధికారుల వెన్నులో వణుకు పట్టిస్తున్నారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అనుచరుడు నందెల్లి మహిపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహిపాల్ తో పాటు బీఆర్ఎస్ హయాంలో కొత్తపల్లి తహసీల్దార్గా పనిచేసిన జిల్లా శ్రీనివాస్ తో సహా 9 మందిపై కేసు నమోదు చేశారు. బాధితుడు ఎర్రం కనకారెడ్డికి చెందిన 15 గుంటల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కాజేశారు. ఆ కేసు కోర్టులో విచారణలో ఉండగా బీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో తహసీల్దార్ శ్రీనివాస్ మ్యూటేషన్ చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ కేసులో చిట్యాల కృష్ణమ్మ, గుండా రాజమల్లు, గంగాధర కనకయ్య, నక్క పద్మ, తాటిపాముల రాజు, కొత్తకొండ శ్రీను అలియాస్ మైకల్ శ్రీనులపై కూడా కేసు నమోదు చేశారు. మహిపాల్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. మహిపాల్ను కరీంనగర్ జైలుకు తరలించారు. భూ కబ్జాలు ఆక్రమణలపై ఇప్పటికే 700కు పైగా ఫిర్యాదులు సిపి కార్యాలయానికి అందాయి. వాటిని విచారిస్తున్న ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు ఇప్పటికే 2 కార్పొరేటర్లతో పాటు మరో 2 కార్పొరేటర్ల భర్తలతో సహా 11 మంది బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. త్వరలో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది.